అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంపూర్ణ పోషణ పథకంలో అక్రమాలకు దోపిడీలకు పాల్పడితే సహించేది లేదని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం రణస్థలం వైకాపా క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో గ్రామ సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికీ సంపూర్ణ పోషణ అందించడంలో అవకతవకలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులకు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయం సిబ్బంది విధులు సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14,000 మహిళా సంరక్షణ ఉద్యోగాలు వేసి మహిళల పట్ల ఉన్న విధేయత చాటుకున్నారన్నారు. గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా కొంతమంది మహిళా సంరక్షణ కార్యదర్శులు మాట్లాడుతూ అంగన్వాడీలో జరుగుతున్న అవకతవకలపై ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకు వివరించారు. రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి సిగడం మండల మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రతి ఒక్కరికి ఒక అండగా నిలబడాలి, మనం అనుకున్న మాటని నెరవేర్చాలని కావాల్సి చెప్తున్న వ్యక్తి. దీనిలో కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, దీన్ని జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని కొన్ని తెలిసినంత వరకు మనం తెలుసుకొని దాన్ని నివారించే కార్యక్రమం మన లాంటి వాళ్ళు చేసుకునే పరిస్థితి ముందుకెళ్ళాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఏదైతే మీరు చెప్పారు, రెస్పెక్టబుల్ గురించి కానీ లేకపోతే ఒకేషన్లో కానీ, ఇవన్నీ కూడా మీరు మాట్లాడి మన నా కాన్స్టిట్యున్సీ వరకు నేను మాట్లాడి దాన్ని పూర్తి చేసే కార్యక్రమం అయితే మీకు చేస్తానని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఏ గ్రామంలో అయినా దీనిపైన అంగన్వాడీ సూపర్వైజర్స్ కానీ అంగన్వాడీ పిఓస్ కానీ వాళ్ళకు కూడా పిలిపించిన మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి అవకతవకలు జరగకూడదని ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే చెప్తే ఉన్నారో దాన్ని అభాసుపాలు చేసే కార్యక్రమాలు చేస్తే ఏ ఉద్యోగమైనా నేను అసక్షించే పరిస్థితి మాత్రం ఉండదని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం అది చిన్నపిల్లల్ని 2.5 సంవత్సరాల అంగన్వాడీ పిల్లలకి ఉద్య విషయంలో కూడా ఇంకా దోపిడీ చేసి ఇంకా వాటిలో కూడా కార్యకర్తలు ఇంకా కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా ఉంటే దానికి ఎటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకొని ప్రయాణ కలెక్టర్ గారికి కానీ అందరికి కూడా చెప్పి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని కూడా మీ అందరికి తెలియపరుస్తున్నాం. మీరు కూడా ఈ మెడిసిన్ మందు విషయంలో మాత్రం మోటివేషన్ అనేది ముఖ్యం. మనం ఎన్ని చెప్పినా కుటుంబాలు మానం, కానీ మోటివేషన్ ఒకసారికో 2 సార్లు 3 సార్లు 5 సార్లు అయినా కుటుంబానికి